హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో యాంకర్ ఉదయ్ బానుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇప్పుడు యాంకర్లంటే పదుల సంఖ్యలో ఉన్నారు కానీ ఒకప్పుడు యాంకర్లంటే ఒక సుమ ఒక ఉదయ్ బాను అని ఇలా వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్లం అయితే బాను ఇప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉంది ఆమె భర్త ఎవరు ఎందుకు ఆమె మొదటి భర్తకు విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకుంది ఇలా మనలో చాలా మందికి సందేహాలుంటాయి పదవ తరగతి చదువుతున్న సమయంలో మొట్టమొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చింది ఉదయబాను అప్పట్లో ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే షోకి యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది తెలుగువారి అభిమానం పొంది ఆ షో ని సూపర్ హిట్ చేసింది ఆమె తండ్రి డాక్టర్ ఆమె తల్లి ఆయుర్వేద వైద్యురాలు ఆమె తండ్రి ఒక కవి కూడా ఆయన కలం పేరే ఉదయబాను దానినే కూతురికి పెట్టి మురిసిపోయాడు దురదృష్టవశాత్తు బానుకి నాలుగేళ్లు ఉన్నప్పుడే తన తండ్రి మరణించారు దీంతో తన తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది వారికి ఏడుగురు సంతానం తన తండ్రి చనిపోవడం తల్లి ఇంకొక పెళ్లి చేసుకోవడంతో మానసికంగా కృంగిపోయిన బానుని బలవంతంగా ఒక ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు అప్పటికి ఉదయపాను వయస్సు కేవలం పదిహేను సంవత్సరాలే ఇక తను ఈ టార్చర్ భరించలేక తన తల్లికి ఎదురు తిరిగి అతనికి విడాకులిచ్చేసింది ఆ తర్వాత విజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ కష్టాల నుండి కొంచెం బయటకు వచ్చింది బాను ఇప్పుడు సూపర్ హిట్ గా నడుస్తున్న డి డాన్స్ షో కి మొదటి యాంకర్ ఉదయ్ బాను హాట్ గా కనిపించడమే ట్రెండ్ అనుకుంటున్న ఈ కాలం యాంకర్స్ కి గురువు ఉదయ్ బాను అనే చెప్పాలి అప్పట్లో ఎంతో గ్లామరస్ యాంకర్గా ఒక వెలుగు వెలిగింది ఉదయ్ పెళ్ళైన పెళ్లైన ఐదేళ్లకు ఆమెకు సంతానం కలిగింది ఇద్దరు కవలలకు జన్మనిచ్చి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న ఉదయ్ భాను మళ్లీ యాంకరింగ్ చేస్తే బాగుంటుంది అని మీరు భావిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్